ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం వారాహియాత్ర మొదటి విడత పూర్తయింది పది నియోజకవర్గాలు పదిహేడు రోజులు పద్నాలుగో తేదీ అన్నవరంలో బయలుదేరి ముప్పయ తేదీ భీమవరం బహిరంగ సభ తోటి సమాప్తం ఎలా జరిగింది యాత్ర ఎందుకంటే అందరికీ ఎలా జరుగుతుందని ముందు ఒక రకమైనటువంటి ఒక ఉద్వేగం ఉండేది యాత్ర అయిన తర్వాత కనుక చూసేటట్టయితే ఈ పదిహేడు రోజులు ఆంధ్ర రాజకీయాలు మొత్తం కూడా ఈ వారాహి యాత్ర మీదే జరిగినాయి టీవీల్లో చర్చలు కూడా వీటి మీద జరిగినాయి అక్కడ దాకెందుకు ఎందుకు వైఎస్ఆర్ పార్టీ సాక్షి పేపర్ కూడా విస్మరించలేక అవి రాయటం మేబీ విమర్శ చేసినా ఇంకోటి చేసినా మొత్తం మీద వారాహి అతను విస్మరించలేకపోయింది చివరికి ముఖ్యమంత్రి జగన్ కూడా సంస్కారం లేకుండా మాట్లాడినా మొత్తం మీద మాత్రం పవన్ కళ్యాణ్ యాత్రని టచ్ చేయకుండా ఉండలేకపోయాడు అంటే అది సక్సెస్ అయినట్టే లెక్క ఎందుకంటే ఒకనాడు ఇదేదో పెద్ద ఇది పవన్ కళ్యాణ్ది ఏదో సింగిల్ డిజిట్ సీట్లు ఇట్లా అంచనాలు వేసుకున్న వాళ్ళ అంచనాలన్నీ తారుమారైన దీంతో ఎందుకంటే ఇవాళ ఈ పది నియోజకవర్గాల్లో జరిగినటువంటి యాత్ర చూసేటట్టయితే ఇవాళ్కి ఇవాళ ఓ సర్వే పెట్టమనండి ఈ పది నియోజకవర్గాల్లో నంబర్ వన్ పార్టీగా జనసేన ఉండబోతుంది మరి ఇది దేనికి చిహ్నం రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ గా బైపోరైజేషన్ అయిపోయినాయి ఇది ఉభయ గోదావరి జిల్లాలో జరిగింది ఇవాళ జనాల్లో ఈసారి ఈసారి అయినా సరే పవన్కే ఓటేద్దాం ఈసారి పవన్ ఒకసారి చూద్దాం అధికారంలో అనేటువంటి భావన బలంగా బలంగా జనంలోకి వెళ్ళింది అన్నిటికన్నా ముఖ్యంగా వైసీపీ అహంకారాన్ని పాతాళానికి తొక్కగలిగాడు పవన్ కళ్యాణ్ పాతాళానికి తొక్కాడు అది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది అసలు తూర్పుగోదావరిలో గోదావరిలో జరిగింది అసలు యాత్ర కాదది తూర్పుగోదావరి అయినా పశ్చిమ గోదావరి అయినా ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగింది అది ఒక అసలు జనం ఆ జన సము సంద్రం అని చెప్తే సరిపోతుంది అది ఎవరు అసలు అసలు ఎలా ఉందంటే ముద్రగడ పద్మనాభాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలని వైసీపీ ప్రయోగం చేస్తే అది మొదటికే మోసమైంది ఇవాళ సాం కాపు సామాజిక వర్గం మొత్తం కూడా పవన్ వైపు ర్యాలీ అయింది ఒక్క వాళ్ళే కాదు మీకు ఎవరిలో అయినా చూసుకోండి తూర్పు కాపులైనా శట్టి బలిజలైనా మత్స్యకారులైనా చేనేత కళాకారులైనా పట్టు రైతులైనా ఒక్క వాళ్ళు వీరని కాదు ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఈసారి యాత్రల మీద కన్నా కూడా సోషల్ ఇంజనీరింగ్ ని బ్రహ్మాండంగా చేయగలిగాడని చెప్పి చెప్పొచ్చు సోషల్ ఇంజనీరింగ్ ఎందుకనంటే ఆయన చేసిన దానికి అన్ని వర్గాల నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది అసలు మహిళలైతే అసలు అంత రద్దీగా ఉండేటువంటి మీటింగుల్లో కూడా మహిళలు పోటీ పడి అటెండ్ అయ్యారు గృహిణులు కూడా అసలు ఆశ్చర్యం అనమాట అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది సినిమా అభిమానులు కాదు సినిమా అభిమానులు కూడా రాజకీయ సమావేశాలే వాళ్ళు కూడా వచ్చారు తప్పితే వాళ్ళతో జరిగినటువంటి సమావేశాలు కాదు అదే ప్రధానమైనటువంటి తేడా జనంలో గురి కుదిరింది పవన్ కళ్యాణ్ మీద ఈయన మా నాయకుడు అనేటువంటి దీనికి వాళ్ళు రావటం బాగా జరిగింది తర్వాత ఇవాళ తూర్పు కాపులు మొత్తం సంఘం సంఘం వచ్చేసి ఒక మీటింగ్ పెట్టుకొని మొత్తం కూడా ఈసారి మేము జనసేన వైపు నిలుస్తామని చెప్పి తీర్మానం చేసుకున్నారు సిట్టి బలిదలు అట్లానే తీర్మానం చేసుకున్నారు ఇలా అసలు ఎప్పుడు ఊహించని పద్ధతుల్లో జరిగింది ఎవరిని ఈవెన్ న్యూట్రల్ పర్సన్స్ని అడిగినా కూడా ఈ పది నియోజకవర్గాల్లో నంబర్ వన్ పార్టీ ఏది అంటే ఫస్ట్ పేరు జనసేన వస్తుంది అది ఈ యాత్ర యొక్క సక్సెస్ అయితే దీని పర్యవసానం ఎలా ఉండబోతుందని చూసుకున్నప్పుడు ఇప్పటికే రాజకీయ పరిశీలకులు జనసేనని గురించి ఇప్పటి వరకు వేసుకున్న అంచనాలు తిరిగి మార్చుకుంటున్నారు నంబర్ వన్ ఎందుకంటే రాజకీయ నాయకులను తక్కువ అంచనా స్మార్ట్ గా ఉంటారు చేరికలు కూడా బాగానే జరిగినాయి అంటే వాళ్ళకి అర్థమైంది ఓ ఇది ఒక శక్తిగా రాబోతుంది ముందు ముందు అనేటువంటిది మెల్లిమెల్లిగా జనాలకి అర్థమైంది ఒక్క పది నియోజకవర్గాల్లోనే ఎంత తేడా వస్తే రేపొద్దున ప్రతి నెల పదిహేను రోజులు వచ్చి ఇట్లా పాదయాత్ర ఇట్లా కనుక యాత్రలు చేసేటట్టయితే ఆలోచించండి ఎంత మార్పు వస్తుందో ఒకసారి ఆలోచించండి నేను మొదటి నుంచి ఏదో చెప్తున్నా పవన్ జనం మధ్యకు వస్తే అప్పుడు ఆ ఊపే వేరు మార్పే వేరు జరగబోతుంది అదే ఇవాళ ఈ పది నియోజకవర్గాల్లో జరిగింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు చూస్తారు కదా దీన్ని ఆయన మాట్లాడే ఇది కూడా ఒక్క వారాహి యాత్ర చేయకుండా స్థానికుల సమస్యలపై స్పందించటం జనంతో ఇంటరాక్ట్ కావటం వాళ్ళు చెప్పినవి వినటం ఇవన్నీ కూడా చాలా ఇంప్రింట్ చాలా ఇమేజ్ క్రియేట్ చేస్తాయి ఇవన్నీ కూడా సో ఇదే పద్ధతుల్లో ప్రతి నెలలో పదిహేను రోజులు యాత్ర చేస్తే చాలు చివరిలో ఫుల్ టైం ఉన్న ఒక నెలకు ఒక పదిహేను రోజులైనా కంపల్సరీగా కనుక వచ్చే రెండు మూడు నెలలో ఇట్లానే కనుక తిరిగేటట్టయితే పవన్ కళ్యాణ్కి అసలు ఉభయ గోదావరిలో వస్తున్నటువంటి వాతావరణం మిగతా ప్రాంతాల్లో కూడా వచ్చే అవకాశాలు బహుమిండుగా ఉన్నాయి రాష్ట్రం అంతా విస్తరిస్తుంది ఏం చెప్పాలి అంటే ఈ యాత్రను గురించి నాకు ఒక్కటే అనిపిస్తా ఉంది ఓ సామాజిక విప్లవం వెల్లువలాగా వస్తా ఉంది ఓ మార్పు తన్నుకుని వచ్చేస్తా ఉంది ఇది రాజకీయ పరిశీలకుల అంచనాకి అందదు చూస్తా ఉండండి నేను చెప్పింది అయితే దీనికి ఒక్కటే రైడర్ క్లాజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ జనం మధ్యనే ఉండాలి అదొక్కటే చాలు ఇంకేం అవసరం లేదు ఏం మాట్లాడతాడో కూడా ఇంపార్టెంట్ కాదు జనం మధ్యకు వచ్చి ఆయన జనంతో ఇంటరాక్ట్ అయితే ఎందుకంటే నిజాయితీ పరుడు రాజకీయాల్లోకి రావటమే ఒకటి మంచి సిగ్నల్ అది జనాలకి ముందు ఒక నమ్మకం కుదరాలి ఈయన ఉంటాడు పర్మనెంట్గా రాజకీయాల్లోని నిజం చెప్పాలంటే ఎప్పటికీ జనాలకి ఆ నమ్మకం కుదిరింది ఇక దీనికి తిరుగుండదు ముందు ముందు ఇంకా పెనుమార్పులు రావటం అనేది మాత్రం ఖాయం మొత్తం మీద వారాహి ఓ పెద్ద కుదుపు కుదుపుతుందని చెప్ప చెప్పచ్చు ఇది నాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి